హాయ్ ఫ్రెండ్స్ టిమిక్ స్టర్ ఛానల్ కు స్వాగతం వీడియో నచ్చితే లైక్ నచ్చబోతు రిస్ లైక్ కొట్టండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ లో రాసి మాత్రం పంచుకోండి ఇక విషయానికి వస్తే గీతు వర్సెస్ నాగార్జున గారు అందామా హోస్ట్ వర్సెస్ పార్టిసిపెంట్ అని చెప్పి పిలుద్దామా ఎందుకు ఇలా అంటున్నానంటే గీతూయా నాగార్జున గారిని ఆడిస్తోందా అన్న ఫీలింగ్ వస్తోంది చూసే ప్రేక్షకులకు నాగార్జున గారు ఆమెను మరీ పూర్తిగా జాకీ పెట్టి పైపైకి పై పైకి పై పైకి పైపైకి అలా లేపుతూ తీసుకెళ్లి పైన ఎక్కడో కూర్చోబెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆయన నెత్తి మీదకి ఎక్కి తొక్కేటటువంటి పరిస్థితి వచ్చింది నాగార్జున గారి స్వయంకృతాపరాధం ఇదంతా కూడా మొన్న సండే రోజు నాగార్జున గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారండి జస్ట్ ఏదో అవతల వాళ్లను ప్రశ్నిస్తూ ఉన్నారు కీర్తి అండ్ బాలాదిత్యను చంటే ఉన్నాడు విడివిడిగా నాగార్జున గారు ఒక్కొక్కరిని ప్రశ్నిస్తున్నారు అవతల వాళ్ళు అంటే కీర్తి బాలాదిత్య వాళ్ళు ఏదో ఆన్సర్ చెప్తారు నాగార్జున గారు వింటారు మళ్ళీ క్వశ్చన్ వేయచ్చు సరి చేస్తారు ఇది జరుగుతుంది ఏమాత్రం సంబంధం లేనటువంటి గీతు సందులో దూరి రత్స చేయడానికి ప్రయత్నం చేయడం నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ అని చెప్పి ఈవిడేదో అసలు ఈవిడిని ఎవరు అడిగారండి హోస్ట్ అడిగాడా ఎవరు అడిగారు ఈ ఎవరు అడగనే అడగలేదు ఈవిడు లేచి నించొని డైలాగ్ వేస్తుంది ఇంకా నాగార్జున గారు చాలా తక్కువ అండి మందలించింది నాగార్జున గారి ప్లేస్లో సల్మాన్ ఖాన్ ఉన్నాడంటే మామూలుగా ఉండదు సల్మాన్ ఖాన్ ఉన్నాడంటే రేవు పెడితే మామూలుగా ఉండదు నాలుగే నాలుగు వాక్యాలు హిందీలో వచ్చి గుచ్చుకుంటాయి మళ్ళీ ఇంకా అసలు ఉన్న కాన్ఫిడెన్స్ గీన్ఫిడెన్స్ మొత్తం ఎగిరిపోతుంది ఇజ్జ తీసి పారేస్తాడు సల్మాన్ ఖాన్ అయితే అలా ఉంటుంది మాట్లాడేది నాగార్జున గారు కాబట్టి కొంచెం సీరియస్గా కళ్ళు అలా చూసి ఒక బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించి అది కూడా ఆయనకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందండి కోపం నాగార్జున గారికి ఎందుకంటే ఆయన ప్రవర్తన అలా ఉంది చాలా చాలా ఓర్చుకున్నారు నాగార్జున గారు తాను ఒకరిని ప్రశ్నిస్తూ ఉంటే ఆ గ్యాప్ ఇవ్వాలి కదా ఆ హోస్ట్కు ఆలోచించుకోవడానికి ప్రశ్నించడానికి ఏమీ లేదండి ఈవిడ గీతూ వెంటనే లేవడము ఏదో నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ అని చెప్పి సందులో దూరడం ప్రతిసారి ఇదే జరుగుతుందండి నాగార్జున గారికి చిరాకు వస్తుంది ఎవరైనా సరే తను మాట్లాడుతుంటే మధ్యలో దూరారు అని అంటే మళ్ళీ ఈ గీతూ మొట్టమొదటి రెండు మూడు వారాలు రేవంతును తిడుతూ ఏం మాట్లాడిందో విన్నారా రేవంత్ సందులో దూరుతాడు అవసరం ఉన్నా లేకపోయినా సందులో దూరతాడు మధ్యలో దూరి రచ్చ చేస్తాడు పెంట చేస్తాడు కూడా కాదు పెంట చేస్తాడు ఇలాంటి వర్డ్స్ ఈవిడ మాట్లాడింది మరి ఇప్పుడు డైరెక్ట్గా హోస్ట్ మాట్లాడుతుంటేనే వేరే పార్టిసిపెంట్తో మధ్యలో దూరితే ఇంకేం చెప్పాలండి ఆలోచించండి ఇప్పుడు అనండి తోపు అక్కతోపు దమ్ము ట్యాపు ఈ టైప్లో రాయండి కామెంట్ సెక్షన్ లోపల బిగ్ బాస్ వాళ్ళు కూడా ఏంటంటే లోపల ఎవ్వరు వివాదాలు సృష్టించేవాళ్ళు లేకపోయేసరికి ప్రోవోకులు చేసి వివాదాలు సృష్టించే వాళ్ళు లేకపోయేసరికి ఈ గీతును పైపైకి పైపైకి లేపుతూ ఉన్నారు ఎందుకని ఏమీ లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షం అవుతుంది అని చెప్పి ఓ సామెత ఉంది కాబట్టి ఈమెను ఎక్కువగా పట్టించుకుంటున్నారు సీన్ ఇస్తున్నారు అదే నిజంగా స్ట్రాంగ్గా ఆడేవాళ్ళు ఇంకొక్కరు తగిలితే లోపల ఈమె తీసి పక్కన బారేస్తారు అసలు జనమే తీసి పక్కన బారేడానికి సిద్ధంగా ఉన్నారు కానీ బిగ్ బాస్ వాళ్ళు అలా చేయడానికి సిద్ధంగా లేరు ఎందుకని మిగతా వాళ్ళు చూస్తే ఒక వాసంతి ఒక అర్జును ఇలాంటి టైపు బ్యాచ్లను కొంతమందిని తీసుకొచ్చారు నిజం చెప్పాలంటే వాసంతి ఆమె ఆట ఆడకపోయినా మాట తీరు అయితే బాగానే ఉందండి వాసంతిది కూర్చునే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఇతరులను పలకరించే విధానం కానీ ఎందుకు వాసంతి పేరు తీసుకొస్తున్నానంటే ఆమె కూడా అదే ఏరియా తమిళనాడు చిత్తూరు ఆ బార్డర్ ఏరియా అనుకుంటున్నాను వాసంతి తిరుపతి ఇవనే అంది కదా గీతూ వాసంతి వచ్చి ఆ నామినేషన్స్ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే గీతూ చెప్తోంది ఎందుకు ఏడుస్తున్నావు అసలు తిరుపతి వాళ్ళంటే ఎట్టా ఉండాలా ఏడవకూడదు అది ఇది అని చెప్పి డైలాగ్ లేసింది ఎవరు ఈ గీతూ సండే రోజు రాగం పెట్టింది నాగార్జున గారు అదంతా అయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఈవిడ తెలివితేట్లండి అంటే అక్కడ ఏమీ లేకపోతే ఇంకా ఏం చేయాలా తన వైపు బలంగా పాయింట్ లేకపోయేసరికి ఏడుపును కూడా ఒక ఆయుధంలాగా ప్రయోగించవచ్చు అన్నది ఈమె నిరూపించి చూపించింది ఏడు చేసరికి ఏమవుతుంది అవతల వాళ్ళు కాస్త డిఫెన్స్లో పడతారు ఇప్పుడు వాదనలో పస లేనప్పుడు వాదనలో బలం లేనప్పుడు మన దగ్గర పాయింట్స్ లేనప్పుడు ఏడు చేస్తే సరిపోతుంది చాలామంది ఈ ఏడుపును ఒక ఆయుధంలాగా ఉపయోగించడానికి ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అదే ఈమె చేసింది ఆదివారం ఎపిసోడ్ లోపల తర్వాత హోస్ట్ను విధవం చేయడమే అండి ఆయన మాట్లాడుతుంటే ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వకుండా సందులో దూరి మాట్లాడడం అంటే నాగార్జున గారంటే ఇప్పుడు ఆయన స్టేచర్ ఏంటి కాస్త వీళ్ళు చూసుకోవాలి కదా సరే ఆయన యాంకరింగ్ ఎలా చేస్తున్నాడు ఎలా చేయట్లేదు అనేది బయట వాడడం మనం మాట్లాడతాం కానీ లోపల ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఆయన ఏం మాట్లాడతాడు ఎవరెవరిని ఏం ప్రశ్నిస్తున్నాడు అక్కడ ఏం జరుగుతోంది అని చెప్పి చెవులు రిక్కించి చాలా చాలా ఏకాగ్రతతో వింటూ ఉండాలి ఎవరినైనా సరే పిలిచి అడిగినప్పుడు అప్పుడు సమాధానం చెప్పాలి నువ్వు చెప్పమ్మా అప్పుడు సమాధానం చెప్పొచ్చు నువ్వు చెప్ప అప్పుడు సమాధానం చెప్పొచ్చు సీరియస్ ఇష్యూ నడుస్తున్నప్పుడు నాగార్జున గారు ప్రశ్నిస్తున్నప్పుడు సందులో దూరడం ప్రతిసారి అంటే ఇంక అవతల వాళ్లకు మాటలు రావా మాట్లాడే ధైర్యం లేదన్నా అవతల వాళ్లకు మాట్లాడం చేతగాదనా ఈమె ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కాల చూసాము ఎలాగైతే ఆ కెమెరాస్కి సంబంధించి చంటి నాలుగు కెమెరాలు ఉన్నాయి ఇవన్నీ ఈవిడ నాలుగైదు ఎక్స్ట్రా యాడ్ చేసి మసాలా పూసి పంపించేసరికి ఆ కీర్తి ఏమర్థం చేసుకుందో అది కూడా మనం చూసాం ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు మసాలా బాగా అద్దె పంపించింది ఇవిడ పైగా చంటి మీద ఉన్నటువంటి కోపము సరే ఏం జరిగిందనేది ఇంకా మీరు చూశారు మళ్ళీ మనం ఆ చర్చ లోపలికి వెళ్ళడం అనవసరం కానీ తర్వాత బాలాదిత్య కూడా కాదండి నాగార్జున గారిని మనం అంటూ ఉన్నాం కానీ విషయం ఆలోచించండి శనివారం ఎపిసోడ్లో కూడా బాలాదిత్య ఏదో డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి నాగార్జున గారు బాలాదిత్యకి కోపం వచ్చింది అని చెప్పి డైలాగ్ వేసి నాగార్జున గారు తర్వాత ఎప్పుడూ జరిగింది బిగ్ బాస్లో జరిగింది బాలాదిత్య వల్ల ఒకరు ఏడ్చారు అని చెప్పి డైలాగ్ కొట్టి నాగార్జున గారు ఆ గీతు ఏడ్చింది అని ఒక చర్చ పెట్టారు అక్కడ కూడా మీరు చూడండి శనివారము ఎంత ఇరిటేషన్ వస్తుందండి చూస్తున్న వాళ్లకు బాలాదిత్యను చీసోతల పడేస్తుంది చెత్తబుట్టలు పడేస్తోంది బాలాదిత్యను ఈ గీతు ఆయన ఏదో చెప్తూ ఉన్నాడు సార్ నాకు కాస్త చెప్పుకునే అవకాశం ఏంటంటే నేను విననే వినను నేను క్షమించను నేను వినను ఏదో మడ్డరో మానభంగం ఏదో చేసి వచ్చినట్టు బాలాదిత్య చిన్న విషయమే కదండి అక్కడ వంద రూపాయలు వీలలేదు మీకు అన్న అనుకున్నాను అది అనుకున్నాను ఈవిడే మరి బాలాదిత్యాన్ని కన్ఫ్యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఇచ్చింది అక్కడ నా తల్లిదండ్రులు ఉన్నా సరే నేను ఒడిస్తాను గేమ్ గేమే ఇలా ఆడాలి బంధాలు లేవు ఏమీ లేవు అసలు గేమ్ని అర్థం చేసుకోవాలి గేమ్లో పైసలు పోతే ఇంత ఫీల్ అవ్వడం ఏందంటే రేవంత్కు కూడా చెప్పింది గుర్తుందా మీకు దొంగల టాస్క్ లోపల సిగ్గుశారని లేదా అని చెప్పి రేవంత్ అరుచుకుంటూ సీరియస్గా బయటకు వచ్చాడు ఆ టైంలో కూడా మీరు చూడండి తర్వాత రేవంత్కు గేమ్ అది టాస్క్ అందులో భాగంగా ఎందుకంత సీరియస్ అవడము అలా అనడం ఎందుకు అన్నట్టుగా కూడా ఈవిడ మాట్లాడింది ఎందుకంటే అప్పుడు పోయినవి ఈమె డబ్బులు కావు పోయినవి రేవంత్ డబ్బులు ఇప్పుడు ఈమెకు వంద రూపాయలు ఇవ్వకపోయేసరికి వీళ్ళన్న బాలాదిత్య తెగ ఫీల్ అయిపోయింది ఏడ్చింది నేను ఎలాగైనా గెలుస్తాను నా గెలుపులో నీ ఇది లేదు చూసావా అని చెప్పి ఫైమ దగ్గర అక్కడ బెడ్రూమ్లో అక్కడ ఇద్దరు వరికి మాట్లాడుతూ ఉన్నారు పడుకొని ఏడుస్తూ డైలాగులు నాగార్జున గారు ప్రశ్నిస్తుంటే బాలాదిత్యను తీసి అవతల బారేయడమేనండి నాగార్జున గారు కూడా అలాగే ఉన్నారు నాగార్జున గారి ప్లేస్లో అంటే మరొక స్ట్రాంగ్ హోస్ట్ కనుక ఉండి ఉంటే ప్రశ్న వేసేవాళ్ళు నా తల్లిదండ్రులు ఉన్నా సరే నేను ఓడిస్తాను ఇన్ని డైలాగులు చెప్పావు కదా గేమ్ గేమే అన్నావు కదా మరి బాలాహిత్య వంద రూపాయలు ఇవ్వనంత మాత్రాన నీకు వచ్చిన నష్టమేంటి నువ్వే చెప్పావు కదా ఎవరినైనా సరే ఓడిస్తాను అని చెప్పి మరి గేమ్లో ఆయన నీకు వంద రూపాయలు ఇవ్వాలా ఎందుకంత ఫీల్ అయ్యావు పైగా ఆయన లాజిక్ చెప్తున్నాడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గర లేవు సేమ్ టీంలో సుదీప పని చేసింది డబ్బులు లేవు ఒక ఐదు వందలు ఇచ్చాడు ఇప్పుడు ఏమైంది నష్టం ఏమైంది నువ్వేం ఓడిపోలేదు కదా నువ్వు ఓడిపోయే సిచువేషన్ నుండి నీకు సహాయం కూడా చేయలేదు ఆయన అంటే అప్పుడు నువ్వు మాట్లాడచ్చు మీనింగ్ ఉంది అని చెప్పి నాలుగు దుల్ప పడేయాలి కదండి హోస్ట్ కూడా ఏమీ అనలేదు ఆయన నెతికెక్కించుకున్నాడు నెతికెక్కించుకుంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా నెతికెక్కి తొక్కుతారు బాలాదిత్య అలాగే నెతికెక్కించుకున్నాడు ఫస్ట్ వీకే మనం చూసాం కాల్ మొహం మీద పెట్టి ఊపినప్పుడు ఆ శనివారం నాగార్జున గారి ముందు స్ట్రాంగ్గా డోస్ ఇచ్చింటే బాలాదిత్య అక్కడికక్కడ అయిపోయి ఉండేది బాలాదిత్య తనంతానే రేలంగి తాతయ్య చేసుకున్నాడు ఏమైన తర్వాత నెతికెక్కి తొక్కడం బాలాదిత్యను నాగార్జున గారి నెతి తొక్కడం మధ్యలో హోస్టును వెదవం చేయడం ఏంటండి హోస్ట్ మాట్లాడుతుంటే చాలా సందర్భాలలో నాగార్జున గారు గమనించి 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 ఇరిటేషన్ వచ్చి అంత సీరియస్గా అన్నారు నాగార్జున గారు నిజానికి అంత సీరియస్గా సండే రోజు ఎప్పుడు నాగార్జున గారు రియాక్ట్ అవ్వరు పైగా దసరా పండగ ఏదో పండగ మూడులో ఉన్నారు స్పెషల్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టారు మామూలుగానే సాగుతోంది ఏదో చంటికి సంబంధించింది ఏదో చూ చూపిస్తూ ఉన్నారు చర్చ క్యాజువల్గా అయిపోయి ఉండేది కానీ నాగార్జున గారు ఆ పండగ రోజు అందులో సండే రోజు అంత సీరియస్ అవ్వడము అని అంటే ఎంత ఇరిటేషన్ వచ్చింటుంది చూడండి ఆయన అన్నిసార్లు గమనించి 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 ఇరిటేట్ అయ్యారు ఫస్ట్ టైం కాదు ఇరిటేట్ అవ్వడము అంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక హోస్ట్ ఆ స్టేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి మాట్లాడుతుంటేనే మనం సైలెంట్గా వినాలి అన్న కనీస ఆలోచన లేదు ఈమెకు ఇంక ఈమె ఏం పార్టిసిపెంట్ అండి మళ్ళీ వేరే వాళ్ళకి నీతులు చెప్పండి ఇంత పొడవు చెప్తుంది నీతులు బిగ్ బాస్లో అది విషయం ధన్యవాదాలు